టీవీ నైన్ డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు 18 జూలై 2023 మంగళవారం. ఈరోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అధిక మాసం, విశేషించి అధిక శ్రావణం, శుక్లపక్ష పాడ్యమి తిథి. అందులో పుష్యమి నక్షత్రం ఈరోజు విశేషం. శుక్లపక్ష పాడ్యమి పుష్యమి నక్షత్రం అవడం చేత అలాగే మనకి ఈరోజు గోచార పరంగా మనకి నవగ్రహాల యొక్క గ్రహస్థితిని అనుసరించి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. విశేషించి లాభస్థానంలో శని సంచరించడం, అలాగే బుధుడు, రవి, శుక్ర గ్రహాల అనుకూల గ్రహస్థితి వలన మేషరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఈరోజు లాభదాయకంగా ఉండబోతుంది. వ్యాపారస్తులకి ఈరోజు వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఈరోజు విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి రోజు. మేషరాశి స్త్రీలకు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయని తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి విశేషంగా ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి, సౌఖ్యము కలగడం, ఆనందంగా ఆహ్లాదకరంగా కలగడం వంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. జన్మరాశియందు గురు రాహువుల ప్రభావం చేత మేషరాశి వారు కొంత ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని మాత్రం సూచిస్తున్నాను. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి వ్యయ స్థానంలో గురు రాహువుల సంచారం చేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆదాయం కన్నా కొంత వ్యయం అధికంగా అవడం, ఖర్చుల బాధలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది. వృషభ రాశి ఉద్యోగస్తులకు ఈరోజు మధ్యస్థ సమయం, వృషభ రాశి వ్యాపారస్తులకు ఈరోజు ఖర్చులతో ఉన్నటువంటి సమయం, వృషభ రాశి విద్యార్థులకు ఈరోజు కొంత అనుకూలంగా ఉంది, రైతాంగం మరియు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తున్నాను. వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, అలాగే విశేషించి ఈరోజు వృషభ రాశి వారు కృష్ణాష్టకం వంటివి చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. జన్మరాశి యందు రవి ప్రభావం చేత చేసేటువంటి పనుల్లో కొంత ఆటంకాలు, ఇబ్బందులు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. మిథున రాశి వారికి విశేషించి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. విశేషంగా ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, వ్యాపారంలో ధనపరమైనటువంటి విషయాల్లో కొంత చికాకులు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తోంది. మిథున రాశి వారికి కుటుంబ పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కొంత వాద ప్రతివాదాలు జరగడం, వివాదాలు కలిగేటువంటి స్థితి ఉన్నది. మిథున రాశి వారికి ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. ధనాన్ని కొంత ఖర్చు విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం మంచిది. విశేషించి ఈరోజు మహావిష్ణువుని పూజించినా అర్చించినా కూడా మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అదే వ్యయస్థానంలో రవి ప్రభావం చేత కర్కాటక రాశి వారు కొంత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. కర్కాటక రాశి ఉద్యోగస్తులకి దశమంలో గురు రాహువులు అనుకూల ప్రభావం చేత ఉద్యోగంలో సత్ఫలితాలు కలిగేటువంటి స్థితి ఉన్నది.
మీరు చేసేటువంటి పనులకు కొంత గుర్తింపు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఈరోజు మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి పనులలో సత్ఫలితాలు, అలాగే మీ యొక్క కృషికి తగినటువంటి ఫలితాలు కలిగేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. కర్కాటక రాశి విద్యార్థులకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, అలాగే ఈరోజు విశేషంగా నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం, అలాగే శివాష్టకం వంటి చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. విశేషించి సింహరాశి వారికి గురు రాహువుల అనుకూల స్థితి ఉండడం, అలాగే విశేషించి సింహరాశి వారికి కళత్ర స్థానంలో శని కూడా అనుకూల ప్రభావం చేత వారు చేసేటువంటి పనుల్లో కొంత మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. అయితే సింహరాశి వారు కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు ఒత్తిళ్లు కలిగేటువంటి స్థితులు గోచరించడం చేత ఉద్యోగస్తులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. సింహరాశి వారికి విశేషించి ఈరోజు వారు చేసేటువంటి పనులలో కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. అయినప్పటికీ సింహరాశి వారికి మిగతా అనుకూల గ్రహాల స్థితి వలన మీరు ఆ పనిని పూర్తి చేసి విజయాన్ని పొందేటువంటి స్థితి ఏర్పడుతుంది. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం మంచిదని తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. విశేషించి అష్టమ గురుని ప్రభావం చేత కన్యా రాశి వారు కొంత జాగ్రత్తలు వహించాలి. కన్యా రాశి వారు కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలు యందు ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నాను. కన్యా రాశి ఉద్యోగస్తులకి ఇది మధ్యస్థ సమయం. కన్యా రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థం నుండి ఖర్చులతో కూడుకున్నటువంటి సమయం. కన్యా రాశి వారికి ఈరోజు విశేషించి కొంచెం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో వాద వివాదాలకు దూరంగా ఉండాలని, ఖర్చులు నియంత్రించుకోవాలని కన్యా రాశి వారికి సూచిస్తున్నాను. కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే విశేషించి ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి పఠించుకోవడం, అలాగే కన్యా రాశి వారు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. తులారాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. తులారాశి వారికి విశేషించి శని పంచమ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత, అలాగే గురుడు కళత్రంలో అనుకూలంగా ఉండడం చేత ఈరోజు తులారాశి వారికి విశేషించి శుభ ఫలితాలు అధికంగా కనపడుతున్నాయి. తులారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో విశేషించి వారు చేసేటువంటి పనుల్లో సత్ఫలితాలు కలగడం, తులారాశి వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉండడం, తులారాశి విద్యార్థులకు ఈరోజు అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది. తులారాశి వారికి ఈరోజు శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. తులారాశి వారు చేసేటువంటి పనులలో సత్ఫలితాలు కలగడమే కాకుండా వారు చేసేటువంటి ప్రతి పనికి కూడా వారు ఏ రకంగా అయితే ఆలోచించి ఆ పని ప్రారంభిస్తారో ఆ యొక్క పనులు అదే విధంగా సమయానికి పూర్తవడం, సత్ఫలితాలు ఇవ్వడం స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈరోజు తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని తెలియజేస్తూ తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే విశేషించి తులారాశి వారి ఈరోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, తులారాశి వారు లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని, విష్ణు సహస్రనామం వంటి పారాయణం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం కొంత అధికంగా ఉంది.
వృశ్చిక రాశి వారికి కొంత శారీరక శ్రమ అలాగే కొంత వేదనలు అధికంగా ఉండేటువంటి స్థితి గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారి వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి పని భారం కొంత అధికంగా ఉండడం, అదే సమయంలో కుటుంబ భారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది. అయినప్పటికీ వృశ్చిక రాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీరు ఆ యొక్క పనులు పూర్తి చేసి ముందుకు వెళ్ళేటువంటి స్థితి గోచరిస్తోంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో ఏదో రకంగా మీకు కొంత కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. వృశ్చిక రాశి విద్యార్థులకి ఈరోజు కొంత మధ్యస్థ ఫలితాలు అలాగే కొంత చెడు ఫలితాలు కూడా కనబడతాయని సూచిస్తున్నాను. విద్యార్థులు కొంత కష్టపడవలసినటువంటి సమయం. మొత్తం మీద వృశ్చిక రాశి వారి ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం అలాగే లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాము. ధనువు రాశి వారికి ఈరోజు కొంత చెడు ఫలితాలు, విశేషంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. ధనువు రాశి వారికి నవగ్రహాలలో రవి బుధ గ్రహాల కొంత చెడు స్థితి వలన ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కుటుంబ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనవసరమైన విషయాల్లోకి ఈరోజు మీరు తలదూర్చకుండా ఉండడం మంచిది. కుటుంబంలో కొన్ని ప్రతివాదాలు జరిగేటువంటి స్థితి గోచరిస్తోంది. మీరు ఏ విషయంలో అయినా సరే ప్రతి విషయాన్ని మనసుకి తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ధనురాశి ఉద్యోగస్తులకి ఇది మధ్యస్థ సమయం. ధనురాశి వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి కొంత చెడు సమయం. వ్యాపారస్తులు ఖర్చుల విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అలాగే మీ యొక్క వ్యాపార సంబంధించినటువంటి వారితోటి కొంత వివాదాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు పఠించడం, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారు ఏలినాటి శని యొక్క అంత్య భాగంగా ఉండడం, ఇదే కాకుండా మకర రాశి వారికి కొంత గురు రాహువులు విశేషించి మకర కుంభ మీనం మేషం అయినటువంటి నాలుగో స్థానంలో గురు రాహువులు కొంత అనుకూలంగా ఉండడం చేత, అలాగే రవి బుధ శుక్రులు కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉండడం చేత ఈరోజు మీకు మధ్యస్థ నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలి. విశేషంగా మకర రాశి వారు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఒత్తిళ్లు కొంత అధికంగా ఉంటాయి. మకర రాశి వ్యాపారస్తులు ఖచ్చితంగా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం కన్నా ఖర్చులు లేదా మీకు అప్పుల బాధలు కొంత అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది. మకర రాశి రైతాంగం సినీ రంగం వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారు విశేషంగా ఏలినాటి శని ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రంతో శనిని పూజించడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావం జన్మ శని ప్రభావం చేత చేసేటువంటి ప్రతి పనిలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులు చేయడం అప్పులు ఇవ్వడం రెండు కుంభరాశి వారికి పనికిరావు. కుంభరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్ళు అలాగే మీకు పై అధికారులతో భేదాభిప్రాయాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. కుంభరాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో నష్టాలు అధికంగా కనబడుతున్నాయి. ఆచితూచి వ్యవహరించాలి. కుంభరాశి విద్యార్థులకి ఇది మధ్యస్థ సమయం. కుంభరాశి స్త్రీలకు కొంత అనుకూలమైనటువంటి సమయం తెలియజేస్తున్నాను.
కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే వెంకటేశ్వర స్వామిని పూజించడం, అలాగే విశేషించి ఈరోజు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించి ఆయనకి తమలపాకులతో చేసినటువంటి దండని అలాగే అప్పాలు వంటి ప్రసాదాన్ని ఈరోజు నివేదనగా చేసి అది అందరికీ పంచిపెట్టడం వంటివి చేయాలి. ఈరోజు ఏదైనా కుక్కలకి వాటికి ఆహారాన్ని అందించడం వల్ల కూడా కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మీకు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. గొడవలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. కోర్టు వ్యవహారాలు అనుకూలించమని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి విశేషంగా ఉద్యోగస్తులకి పనుల యందు ఒత్తిళ్ళు. మీనరాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ఈరోజు వహించాలి. మీనరాశి వారి మిగతా గ్రహాన్ని పరిశీలించినప్పుడు ఉద్యోగస్తులకి ఇది మధ్యస్థం నుండి చెడు సమయంగా, ఒత్తిళ్లతో ఉన్నటువంటి సమయంగా తెలియజేస్తున్నాను. మీనరాశి వ్యాపారస్తులకి ఏలి నాడిచని ప్రభావం వలన అప్పుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి స్థితి మీనరాశి వ్యాపారస్తులకు కనపడుతుంది. మీనరాశి విద్యార్థులు కొంత కష్టపడాల్సినటువంటి సమయం. మీనరాశి రైతాంగం సినీ రంగం వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీనరాశి స్త్రీలు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం, ఇదే కాకుండా నల దమయంతుల కథ వంటివి చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాము.